Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ డిమాండ్ చేసే అర్హత ఉందా? ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అసలు ఆ అర్హత, కనీస అర్హత, నైతిక అర్హత మనకున్నాయా లేదా అని ఆలోచించుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలిచింది తాజా జూమ్ మీటింగ్. అందుకు భాగమైంది స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు డిమాండ్. అవును, ఇప్పుడు ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితి అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. అయితే జగన్ ఎలాగో ఎన్నికలు వద్దంటున్నారు కాబట్టి ఈ సమయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే పోలే అని భావించారో ఏమో గాని స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని సీరియస్ అయిపోతున్నారు చంద్రబాబు. సరే, చంద్రబాబు ప్రస్తుత ధైర్యం గురించి కాసేపు ప్రక్కన పెడితే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2018కే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవీకాలం ముగిసిపోయింది. అయినా కూడా నాడు కరోనా లేదు, ఏమీ లేదు. అయినా కూడా ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఈ ఎన్నికలు పెడితే చంద్రబాబు బండారం బయటపడుతుందని అప్పట్లో తమ్ముళ్ళు తెగ టెన్షన్ పడ్డారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల మాటే చంద్రబాబు ఎత్తలేదు. మరి ఈ కరోనా సమయంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం కష్టమని చెబుతున్నా కూడా ఎందుకు చంద్రబాబుకి ఈ తుత్తర అనేది నెటిజన్ల ప్రశ్న. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ చంద్రబాబు మాత్రం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఆ పని చేసుకుంటే నేడు జగన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. కరోనా గురించి ప్రజలను ఈ సమయంలో ఇబ్బంది పెట్టని అవసరం లేదు. అర్థమవుతుందా?